వ్యవసాయం కోసం, అంటే ఆ వ్యవసాయాన్ని డెవలప్ చేయడం కోసం వ్యవసాయదారులకి, అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి 100,000 నాగళ్ళని దానం చేశాడు. అలా వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేశాడు. అడవులను నిర్మూలించి వ్యవసాయ భూములను పెంపొందించి వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి. ఎవరు అంటే మొదటి శాంతమాలుడు. మరి ఈ మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తికి, మొదటి శాంతమాలుడికి 2 సిస్టర్స్ ఉన్నారు. మొదటి శాంతమాలుడి యొక్క సిస్టర్స్ శాంతిశ్రీ, హర్మశ్రీ. ఇతని యొక్క హర్మ్యశ్రీ, ఇతని యొక్క 2 సిస్టర్స్ అండి, శాంతిశ్రీ మరియు హర్మ్యశ్రీ. శాంతిశ్రీ, హర్మ్యశ్రీ. మరి శాంతిశ్రీ అనేటువంటి వ్యక్తిని, అంటే శాంతిశ్రీ అనేటువంటి మొదటి శాంతమాలుడి యొక్క సిస్టర్ని, మొదటి శాంతమాలుడికి 2 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు శాంతిశ్రీ మరియు హర్మ్యశ్రీ. శాంతిశ్రీని పుగియనాడుకు చెందిన, శాంతిశ్రీని పుగియనాడుకు చెందిన స్కందశ్రీకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. శాంతిశ్రీని పుగియనాడుకి ఇచ్చిన ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారు అంటే స్కందశ్రీకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. శాంతిశ్రీని పుగియనాడుకు చెందిన స్కందశ్రీకి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. పుగియనాడు అంటే ఒంగోలు ప్రాంతం. పుగియనాడు అంటే ఒంగోలు ప్రాంతం, ఒంగోలు శ్రీశైలం ప్రాంతం, ఒంగోలు శ్రీశైలం ప్రాంతం. పుగియనాడు ఒంగోలు శ్రీశైలం ప్రాంతం. ఆ కాలంలో రాజ్యాన్ని, ఆ కాలంలో అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ని, ఇప్పుడు తెలంగాణ, రాయలసీమ కోస్తాంధ్రాన్ని ఎలా డివైడ్ చేశారో ఆ కాలంలో రాజ్యాల్ని నాడులుగా, అంటే ప్రాచీన కాలంలో నాడులుగా విభజించారు. నాడులుగా విభజించినప్పుడు పాకనాడు అంటే నెల్లూరు ప్రాంతం. పాకనాడు అంటే ఏ ప్రాంతం అండి? నెల్లూరు ప్రాంతం. పుగియనాడు ఒంగోలు శ్రీశైలం ప్రాంతం. ఒంగోలు శ్రీశైలం. కమ్మనాడు, కమ్మనాడు సేమ్ అండి, ఒంగోలు గుంటూరు ప్రాంతం. కమ్మనాడు ఒంగోలు గుంటూరు ప్రాంతం. నెక్స్ట్ది పలనాడు, మాచర్ల గురజాల ప్రాంతం. మాచర్ల గురజాల ప్రాంతం. వెలనాడు, వెలనాడు అంటే తెనాలి, రేపల్లె, బాపట్ల ప్రాంతం. తెనాలి, రేపల్లె, బాపట్ల ప్రాంతం. రేనాడు కడప, కర్నూలు ప్రాంతం. రేనాడు అంటే కడప, కర్నూలు ప్రాంతం. కడప, కర్నూలు ప్రాంతం అంటే ఆ కాలంలో రాజ్యాన్ని, అంటే టోటల్ ఆంధ్ర ప్రాంతాన్ని నాడులుగా పిలిచేటువంటి వాళ్ళు, ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క నాడు అంటున్నాం. పాకనాడు అంటే నెల్లూరు ప్రాంతం, పుగియనాడు అంటే ఒంగోలు శ్రీశైలం ప్రాంతం, కమ్మనాడు అంటే ఒంగోలు గుంటూరు ప్రాంతం, పలనాడు మాచర్ల గురజాల, వెలనాడు తెనాలి, రేపల్లె, బాపట్ల ప్రాంతం, రేనాడు కడప, కర్నూలు ప్రాంతం. రేనాడు అంటే కడప, కర్నూలు ప్రాంతం.
ఓకేనా? ఆ రోజుల్లో రాజ్యము అంటే దేశము, నాడు అంటే రాష్ట్రము. రాజ్యము అంటే దేశము, నాడు అంటే రాష్ట్రం. అంటే ఒక రాజ్యంలో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ అని, ఒక రాజ్యంలో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ అని. ఇప్పుడు మళ్ళీ వస్తుందండి, నాడులు అనేటువంటివి మీకు వస్తాయి, అప్పుడు చెప్తాను నాడుల గురించి. జస్ట్ నేను ఎప్పుడైనా ఇలా చెప్తూ పుగియా నాడుకి సంబంధించినటువంటి రాజుకిచ్చి పెళ్లి చేశారు అంటే, పుగియా రాజు అంటే ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడో మనకు తెలియాలి. పుగియా నాడు అంటే ఏ ప్రాంతం? ఒంగోలు స్త్రీ. ఇప్పుడు చూడండి, మొదటి శాంతమాలుడి యొక్క సిస్టర్ శాంతిశ్రీని ఎవరికిచ్చి పెళ్లి చేశాడు? పుగియరాజుకు. పుగియరాజు అయినటువంటి స్కందశ్రీ, పుగియరాజుకు సంబంధించిన స్కందశ్రీకిచ్చి పెళ్లి చేయడం జరిగింది. మరి ఈ శాంతిశ్రీకి, ఈ శాంతిశ్రీకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటో తెలియటం లేదు. ఓకేనా? అంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు, కొడుకు కూతురులు ఏమీ వద్దు, జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక సిస్టర్ ఉంది, ఎవరావిడ? హర్మ్యశ్రీ. ఇంకొక సిస్టర్ ఎవరు అంటే హర్మ్యశ్రీ. ఈ హర్మ్యశ్రీ అనేటువంటి ఈవిడని ఎవరికిచ్చి పెళ్లి చేశాడు అనేటువంటి దానికి సంబంధించి అంటే లేదు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. హర్మ్యశ్రీ యొక్క భర్త పేరు ఏంటి, వాళ్ళ యొక్క హస్బెండ్ ఎవరు, ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు అనేటువంటి విషయం లేదు. కాకపోతే ఈ హర్మ్యశ్రీకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్ళ పేరు షష్ఠిశ్రీ మరియు బాపిశ్రీ. షష్ఠిశ్రీ బాపిశ్రీ అనేటువంటి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. హర్మ్యశ్రీ యొక్క కూతుర్లు ఇద్దరు అండి, షష్ఠిశ్రీ బాపిశ్రీ. ఎగ్జామ్లో నేను చెప్తాను మళ్ళీ ఎందుకు పేర్లు చెప్తున్నాను. ఈ పేర్లన్నీ నేర్చుకోవాలా అంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఐడియా ఉండాలి. ఏమని ఐడియా ఉండాలి అంటే, మొదటి శాంతమాలుడికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఈ ఇద్దరు సిస్టర్స్లో మొదటి సిస్టర్ శాంతిశ్రీ. శాంతిశ్రీని పుగియనాడుకు చెందిన స్కందశ్రీకిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది, మొదటి శాంతమాలుడికి ఇంకొక సిస్టర్ ఉంది. ఈ సిస్టర్ పేరు హర్మ్యశ్రీ. ఈ సిస్టర్కి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆ ఇద్దరు కూతుర్లు షష్ఠిశ్రీ బాపిశ్రీ. షష్ఠిశ్రీ బాపిశ్రీ అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, మొదటి శాంతమాలుడికి ఒక కొడుకు వచ్చాడు. మొదటి శాంతమాలుడి కొడుకే మీకు తర్వాత వచ్చేటువంటి వీరపురుషదత్తుడు. ఈ వీరపురుషదత్తుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అంటే, తన యొక్క మేనత్తల కూతుర్లనే పెళ్లి చేసుకుంటాడు. మేనత్తలు అంటే ఎవరు? తన ఫాదర్ యొక్క సిస్టర్స్. ఎవరెవరు వాళ్ళు? శాంతిశ్రీ హర్మ్యశ్రీ. అంటే శాంతిశ్రీ హర్మ్యశ్రీ ఇద్దరు మేనత్తల కూతుర్లని పెళ్లి చేసుకున్నాడు. ఇలా మేనరికాన్ని ఫాలో అయినటువంటి మొట్టమొదటి ఆంధ్ర భారత అంటే ఆంధ్రదేశంలోని రాజవంశం ఇక్ష్వాకులు. మేనత్తల కూతుర్లని పెళ్లి చేసుకునేటువంటి, మేనరికాన్ని ఫాలో అయినటువంటి మొట్టమొదటి ఆంధ్రదేశంలోని రాజ్యం ఏంటి అంటే ఇక్ష్వాకులు. మీరు ఆ పేర్లు గుర్తుంటాయా గుర్తుండవా అనేటువంటిది అనవసరం. గుర్తు అనేటువంటిది మీకు కేపబిలిటీ ఉంటే పెట్టుకోండి, లేకపోతే అనవసరం. ఈ షష్ఠిశ్రీ బాపిశ్రీ హర్మశ్రీ కూతుర్లు ఎవరు? ఎప్పుడు ఎగ్జామ్లో రాదు. హర్మశ్రీ కూతుర్లు ఎవరు? ఎగ్జామ్లో రాదు. లేకపోతే వీళ్ళిద్దరు సిస్టర్స్ వరకు గుర్తుపెట్టుకోండి, శాంతిశ్రీ హర్మశ్రీ. ఈ శాంతిశ్రీ కూతుర్లని అదేవిధంగా హర్మశ్రీ కూతుర్లని ఎవరు పెళ్లి చేసుకున్నారు? మొదటి శాంతమాలుడి యొక్క కొడుకు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓకేనా? మళ్ళీ చెప్తాను, ఇది మళ్ళీ వీరపురుషదత్తుడి దగ్గర చెప్తాను. అంటే మొదటి శాంతమాలుడికి ఎంతమంది సిస్టర్స్ అండి? ఇద్దరు. ఎవరెవరు వాళ్ళు? శాంతిశ్రీ హర్మశ్రీ. శాంతిశ్రీ హర్మశ్రీ అనేటువంటి వాళ్ళు. అదేవిధంగా మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తికి ఒక కూతురు కూడా ఉంది. మొదటి శాంతమాలుడి కూతురు పేరు కొండ బలసిరి.
మొదటి శాంతమాలుడి యొక్క కూతురు పేరు కొండ బలసిరి. ఈ కొండ బలసిరి అనేటువంటి ఈవిడని ఏంటండి, ఒక్క నిమిషం అండి, అటవీ శాంతిశ్రీ అని పెట్టుకోండి. అటవీ శాంతశ్రీ ఈ మొదటి శాంతమాలుడి యొక్క కూతురు పేరు అటవీ శాంతశ్రీ. ఈ అటవీ శాంతశ్రీ అనేటువంటి ఆవిడని ఎవరికిచ్చి పెళ్లి చేశాడు అంటే, ధనిక రాజు అయినటువంటి వెలనాడు ప్రాంతానికి. ధనిక రాష్ట్రము అంటే వెలనాడు ప్రాంతం, ధనిక రాజు అంటే వెలనాడు ప్రాంతం, ధనిక రాష్ట్రము అంటే వెలనాడు ప్రాంతం. వెలనాడు ప్రాంతానికి చెందిన స్కంద విశాకునికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు అంటే స్కంద విశాకుడు. మళ్ళీ చెప్తాను చూడండి, మొదటి శాంతమాలుడికి ఒక కూతురుంది, ఆ కూతురు పేరు అటవీ శాంతశ్రీ. ఈ అటవీ శాంతశ్రీని ధనిక రాష్ట్రము, లేకపోతే దానినే ధనిక రాష్ట్రము అంటే వెలనాడు ప్రాంతం, ఈ ధనిక రాష్ట్రము లేకపోతే వెలనాడు ప్రాంతానికి చెందిన స్కంద విశాకుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ధనిక రాష్ట్రము లేకపోతే వెలనాడు ప్రాంతానికి చెందిన స్కంద విశాకునికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకని లేడీస్ పేర్లందరినీ చెప్తున్నాను అంటే, ఈ లేడీస్ అందరూ అంటే ఇక్ష్వాక వంశానికి సంబంధించిన రాజులు మాత్రం వైదిక మతాన్ని ఫాలో అయితే, ఈ లేడీస్ అందరూ కూడా బౌద్ధ మతాన్ని ఫాలో అవుతూ బౌద్ధ మతానికి సంబంధించి అనేకమైనటువంటి చైత్యాలను మరియు విహారాలను నిర్మించడం జరిగింది. అనేకమైన చైత్యాలను విహారాలను నిర్మించారు. అంటే పురుషులు మాత్రం, రాజులు మాత్రం వైదిక మతాన్ని ఫాలో అయితే, మరి ఇక్కడ ఉండేటువంటి స్త్రీలు మాత్రం అంటే రాజరికానికి సంబంధించిన, రాజ్యానికి సంబంధించిన స్త్రీలు మాత్రం బౌద్ధ మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఆంధ్రదేశ చరిత్రలో శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు పరిపాలించినటువంటి కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగంలాగా చెప్పవచ్చు. శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు పరిపాలించిన కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. రాజులు వైదిక మతాన్ని ఫాలో అయితే, రాణులు మరియు సాధారణ ప్రజలు మాత్రం బౌద్ధ మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఇక్ష్వాకుల కాలంలో ఇక్ష్వాక వంశానికి సంబంధించినటువంటి ఈ స్త్రీలు బౌద్ధ మతానికి అనేక విహారాలు మరియు చైత్యాలు నిర్మించడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు శాసనాల ప్రకారం నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఎవరు అంటే, మొదటి శాంతమాలుడు వీర పురుషదత్తుడు, అదేవిధంగా యెహోవాల శాంతమాలుడు, లాస్ట్ వ్యక్తి రుద్ర పురుషదత్తుడు. మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి, ఈ మొదటి శాంతమాలుడు శాతవాహనులకు సామంతులుగా ఉండి శాతవాహనుల్లో చివరి వాడైన మూడవ పులోమావిడి ఓడించి స్వతంత్రం ప్రకటించుకున్నాడు. మరి ఈయన స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత అనేకమైనటువంటి యజ్ఞయాగాలు, అశ్వమేధ యాగం, రాజసూయ యాగాలు లాంటివి చేసి బ్రాహ్మణులకి లక్షల కొలది ఆవులని దానం చేశాడు. కోట్ల కొలది బంగారు నాణాలను డొనేట్ చేసి ఘోషత శాస్త్ర, హలశత శాస్త్ర అనేటువంటి టైటిల్స్ పొందాడు. దీనితో పాటు ఇతనికి సామ్రాట్, మహారాజా, మహాదానపతి అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. ఉత్తర భారతదేశం నుంచి బ్రాహ్మణులను పిలిపించి వైదిక మతాన్ని ప్రచారం చేయించడం జరిగింది. అదేవిధంగా ఇతను విరూపాక్షుడి యొక్క భక్తుడు, శివుడి యొక్క భక్తుడు. దానితో పాటు కార్తికేయుడిని కూడా పూజించాడు. కార్తికేయుడు అంటే ఈ కార్తికేయుడే మహాసేనుని కూడా పూజించడం జరిగింది. ఈ మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, శాంతశ్రీ మరియు హర్మశ్రీ.
అదేవిధంగా ఒక కూతురు ఉంది, అటవీ శాంతశ్రీ అనేటువంటి ఆవిడ. తన ఇద్దరు సిస్టర్స్ అయినటువంటి ఈ శాంతిశ్రీ హర్మశ్రీ అనేటువంటి వాళ్ళని, శాంతిశ్రీనేమో పుగియనాడుకు చెందినటువంటి స్కందశ్రీకి ఇచ్చి పెళ్లి చేశాడు. అదేవిధంగా హర్మశ్రీ అనేటువంటి ఆవిడని ఎవరికిచ్చి పెళ్లి చేశాడు అనేటువంటిది తెలియటం లేదు. ఈ శాంతిశ్రీ యొక్క కూతురులని, అంటే శాంతిశ్రీకి ఒక కూతురు ఉంది ఆవిడని, హర్మశ్రీకి ఉన్నటువంటి ఇద్దరు కూతుర్లు షష్ఠిశ్రీ బాపిశ్రీ అనేటువంటి వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకున్నారు అంటే, మొదటి శాంతమాలుడి యొక్క కొడుకైనటువంటి వీర పురుషదత్తుడు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇలా మేనరికము లేకపోతే మేనత్తల కూతుర్లని పెళ్లి చేసుకోవడం అనేటువంటి కల్చర్ ఎవరి కాలం నుంచి స్టార్ట్ అయింది అంటే, ఇక్ష్వాకుల కాలం నుంచే స్టార్ట్ అయింది, ఇతని కాలం నుంచే స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈ మొదటి శాంతమాలుడికి ఒక కూతురు ఉంది, అటవీ శాంతశ్రీ. ఈ అటవీ శాంతశ్రీని ధనిక రాష్ట్రానికి చెందిన, ధనిక కులానికి చెందినటువంటి, ధనిక రాష్ట్రము అంటే వెలనాడు ప్రాంతం, వెలనాడు ప్రాంతానికి రాజైనటువంటి స్కంద విశాఖుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే చెప్తున్నామో, స్కందశ్రీ అనేటువంటి వ్యక్తి, స్కంద విశాఖుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరూ కూడా మొదటి శాంతమాలుడి యొక్క సామంతులు. వీళ్ళిద్దరు సిస్టర్స్ని ఇచ్చాడు, కూతురునిచ్చాడు. చూడండి, వీళ్ళందరూ కూడా ఎవరి యొక్క సామంతులు అంటే, స్కందశ్రీ కానీ స్కంద విశాఖుడు కానీ ఎవరికి సామంతులు? మొదటి శాంతమాలుడి యొక్క సబార్డినేట్స్, మొదటి శాంతమాలుడి యొక్క సామంతులైనటువంటి ఈ స్కందశ్రీకేమో తన యొక్క సిస్టర్ అయినటువంటి శాంతిశ్రీనిచ్చాడు, తన యొక్క డాటర్ అయినటువంటి స్కంద విశాఖుడికి ఏమో తన కూతురైనటువంటి అటవీ శాంతశ్రీనిచ్చి పెళ్లి చేయడం జరిగింది. అటవీ శాంతశ్రీ అంటే స్కందశ్రీ మరియు స్కంద విశాఖుడు ఇద్దరూ కూడా ఎవరు? మొదటి శాంతమాలుడి యొక్క సబార్డినేట్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఆ రోజులలో సామంత రాజులకి, ఆ రోజుల్లో సామంతులని ఏమని పిలిచేవాళ్ళు? సామంతుల్ని ఏమని పిలిచేవాళ్ళు? మహారథి, మహాభోజ, మహాసేనా నాయక. అంతేనా? మహారథి, మహాభోజ, మహాసేనా నాయక. అంటే సామంతులకి ఏ టైటిల్స్ ఇచ్చారు అంటే, సామంతులని, శాతవాన్ల దగ్గర కూడా చెప్పాను చూడండి, సామంతులని మహారథి, మహాభోజ, మహాసేనా నాయక ఇటువంటి టైటిల్స్ సామంతులకి ఇస్తే, ఈ సామంత రాజులకి ఇచ్చినటువంటి ఈ టైటిల్స్ని, సామంత రాజులకు ఇచ్చినటువంటి ఈ టైటిల్స్ని సామంత రాజుల యొక్క భార్యలు కూడా తీసుకునేటువంటి వాళ్ళు. సామంత రాజులకు ఇచ్చినటువంటి ఈ టైటిల్స్ని ఎవరు కూడా ఉపయోగించారు అంటే, సామంత రాజుల యొక్క భార్యలు. అంటే ఎట్టు ఎలా ఉపయోగించారు అంటే, మహారథిని మహాభోజకి, మహారథిని మహాభోజకి, మహాసేనానాయకి. అంటే సామంత రాజులకు ఉన్నటువంటి టైటిల్స్ని ఎవరు కూడా ఉపయోగించారు? సామంత రాజుల యొక్క వైఫ్స్ కూడా ఉపయోగించడం జరిగింది, సామంత రాజుల యొక్క భార్యలు కూడా ఉపయోగించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్. సామంత రాజులకు ఏమేమి టైటిల్స్ ఉన్నాయి అంటే, మహారథి, మహాభోజ, మహాసేనా నాయక. మరి సామంత రాజులకు ఉండేటువంటి ఈ టైటిల్స్ని సామంత రాజుల యొక్క భార్యలు కూడా తీసుకునేవాళ్ళు, మహారథిని, మహాభోజకి, మహాసేనా నాయకి. మహారథిని, మహాభోజకి, మహాసేనా నాయకి అంటే వాళ్ళ యొక్క హస్బెండ్స్కు ఉన్నటువంటి టైటిల్స్ని, వాళ్ళ యొక్క భర్తలకు ఉన్నటువంటి టైటిల్స్ని ఎవరు కూడా ఉపయోగించారు అంటే, భార్యలు కూడా ఉపయోగించడం జరిగింది. వాళ్ళ యొక్క భర్తల యొక్క టైటిల్స్ని ఎవరు కూడా తీసుకున్నారు అంటే, భార్యలు కూడా తీసుకోవడం జరిగింది, భార్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఎవరికి సంబంధించింది అంటే, మొదటి శాంతమాలుడికి సంబంధించింది. మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి గొప్పదనము,
లేకపోతే మొదటి శాంతమాలుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఎలా తెలుస్తుంది, మనకు ఎలా తెలుస్తుంది అంటే మొదటి శాంతమాలుడి యొక్క కొడుకైనటువంటి వీర పురుషదత్తుడు వేయించిన నాగార్జున కొండ శాసనం ద్వారా తెలుస్తుంది. ఎలా తెలుస్తుందండి? నాగార్జున కొండ శాసనం. మొదటి శాంతమాలుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొదటి శాంతమాలుడికి సంబంధించినటువంటి సమాచారం మనకి నాగార్జున కొండ శాసనం ఎవరు కంపోజ్ చేశారు అంటే వీర పురుషదత్తుడు. ఈ వీర పురుషదత్తుడు కంపోజ్ చేసినటువంటి నాగార్జున కొండ శాస్త్రం ద్వారా తెలుస్తుంది. వీర పురుషదత్తుడు కంపోజ్ చేసినటువంటి నాగార్జున కొండ శాస్త్రం. నాగార్జున కొండ శాస్త్రం ఎవరు వేయించారు? వీర పురుషదత్తుడు. నాగార్జున కొండ శాస్త్రం వీర పురుషదత్తుడు అంటే నాగార్జున కొండ శాస్త్రం వీర పురుషదత్తుడు వేయించాడు. వీర పురుషదత్తుడి యొక్క నాగార్జున కొండ శాస్త్రం ద్వారా నీ వీర పురుషదత్తుడి యొక్క నాగార్జున కొండ శాస్త్రం ద్వారా ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది? మొదటి శాంతమాలుడు. మరి మొదటి శాంతమాలుడు ఏవైనా శాస్త్రాలు వేయించాడా? మొదటి శాంతమాలుడు వేయించిన శాసనాలు ఏమేమి ఉన్నాయి అంటే, శాంతమాలుడు వని యొక్క శాసనాలు ఏమున్నాయి అంటే, మొదటి శాంతమాలుడి యొక్క శాసనాలు రెంటాల శాసనం దాచేపల్లి లేకపోతే కేసనపల్లి శాసనం. రెండు శాస్త్రాలు మొదటి శాంతమాలుడు వండి, రెంటాల శాసనం దాచేపల్లి లేకపోతే కేసనపల్లి శాసనం పల్నాడు ప్రాంతంలో దొరికినవండి. పల్నాడు ప్రాంతం మాచర్లకు దగ్గరగా దొరికినటువంటి శాసనాలు. ఇక్ష్వాకులు అనగానే మనకి నాగార్జున కొండ ప్రాంతము అనగానే పల్నాడు ప్రాంతం మాచర్ల ప్రాంతం అని గుర్తుండాలి. ఇక్ష్వాకులు పరిపాలించిన ఏరియా అంటే నాగార్జున కొండ ప్రాంతము అనేటువంటిది గుర్తుండాలి. అసలు శాతవాహనులు అనగానే మనకి అమరావతి ఎలాగైతే తెలుస్తుందో, ఇక్ష్వాకులు అనగానే మనకు గుర్తురావలసినటువంటి ఏరియా నాగార్జున కొండ. అంటే వీళ్ళని ఏమని పిలిచాం? శ్రీపర్వతీయులు. శ్రీపర్వతీయులు అంటే నాగార్జున కొండ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు అని అర్థం. మరి మొదటి శాంతమాలుడి యొక్క శాసనాలు ఏంటండి? రెంటాల శాసనం, దాచేపల్లి, దీనికే ఇంకొక పేరేంటండి? కేసనపల్లి శాసనం. రెంటాల శాసనం, దాచేపల్లి లేకపోతే కేసనపల్లి శాసనం, ఈ రెండింటినీ కూడా ఎవరు వేయించారు అంటే మొదటి శాంతమాలుడు. మొదటి శాంతమాలుడి యొక్క గ్రేట్నెస్ మనకి ఎలా తెలుస్తుంది? లేకపోతే మొదటి శాంతమాలుడి యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఎలా తెలుస్తుంది? వీర పురుషదత్తుడు వేయించినటువంటి నాగార్జున కొండ శాసనం. రాజులు మాత్రం ఏ మతాన్ని ఫాలో అవుతున్నారు? వైదికం. రాణులు మరియు సాధారణ ప్రజలు మాత్రం ఏ మతాన్ని ఫాలో అవుతున్నారు? బౌద్ధ మతం. ఇక్ష్వాకులు మరియు శాతవాహనులు పరిపాలించిన కాలాన్ని ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి ఒక గోల్డెన్ పీరియడ్ లాగా, స్వర్ణయుగం లాగా చెప్పడం జరుగుతుంది. ఇక్ష్వాకుల కాలంలో కూడా బౌద్ధ మతం బాగా డెవలప్ అయింది, బుద్ధిజం అనేటువంటిది బాగా డెవలప్ అయింది. మరి మొదటి శాంతమాలుడు తర్వాత వచ్చినటువంటి రెండవ రాజు పేరు రాసుకుందాం. ఆయన పేరు వీర పురుషదత్తుడు. వీర పురుషదత్తుడు అనేటువంటి వ్యక్తి. ఈ వీర పురుషదత్తుడు ఇతను కొన్ని శాసనాలు వేయించాడు. వీర పురుషదత్తుడు వేయించినటువంటి శాసనాలు
నాగార్జున కొండ శాసనం, వీరపురుషదత్తుడి యొక్క శాసనాలండి, నాగార్జున కొండ శాసనం, అల్లూరు శాసనం, ఉప్పుగుండూరు శాసనం, అల్లూరు శాసనం, ఉప్పుగుండూరు శాసనం, జగ్గయ్యపేట శాసనం, నాగార్జున కొండ శాసనం, అల్లూరు శాసనం, ఉప్పుగుండూరు శాసనం, దాంతోపాటు జగ్గయ్యపేట శాసనం, నాగార్జున కొండ శాసనం, అల్లూరు శాసనం, ఉప్పుగుండూరు శాసనం, జగ్గయ్యపేట శాసనం, ఈ శాసనాలను వేయించింది ఎవరు అంటే వీరపురుషదత్తుడు అనేటువంటి వ్యక్తి. ఈ శాసనాలను వేయించింది వీరపురుషదత్తుడు. మరి ఇంతకుముందు పరిపాలించినటువంటి ఇతని ఫాదరు మొదటి శాంతమాలుడు వైదిక మతస్థుడైతే, వీరపురుషదత్తుడు మాత్రం తన యొక్క రాణుల యొక్క ప్రభావంతో, తన యొక్క వైఫ్స్ యొక్క ప్రభావంతో, అదేవిధంగా తన యొక్క మేనత్తల యొక్క ప్రభావంతో, తన యొక్క కూతురు యొక్క ప్రభావంతో వైదిక మతాన్ని వదిలేసి బౌద్ధ మతంలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అంటే వైదిక మతాన్ని వదిలేసి ఏ మతాన్ని అడాప్ట్ చేసుకున్నాడు, ఏ మతాన్ని బాగా ఎంకరేజ్ చేశాడు అంటే బౌద్ధ మతాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. అంటే తన యొక్క భార్యల ప్రభావంతో, తన యొక్క మేనత్తల యొక్క ప్రభావంతో, తన యొక్క కూతురి ప్రభావంతో, అంటే రాజవంశంలోని స్త్రీల ప్రభావంతో ఇతను వైదిక మతాన్ని వదిలేసి బౌద్ధ మతంని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. బౌద్ధ మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. మరి ఈ వీరపురుషదత్తుడు బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, వీరపురుషదత్తుడు బౌద్ధ మతాన్ని తీసుకున్నట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే, నాగార్జున కొండపై ఒక శిల్పం, అంటే నాగార్జున కొండపై ఒక శిల్పం ఎలా ఉంది అంటే, నాగార్జున కొండపై ఉన్నటువంటి ఒక శిల్పం ఎలాగుంది అంటే, ఒక రాజు తన కాలితోటి శివలింగాన్ని తొక్కుతూ ఉన్నట్టు, ఒక రాజు తన యొక్క కాలితోటి శివలింగాన్ని తొక్కుతూ ఉన్నట్టు ఒక శిల్పం అనేటువంటిది బయటపడింది. అంటే నాగార్జున కొండపై ఒక శిల్పం అనేటువంటిది ఎలా ఉంది అంటే, ఒక రాజు శివలింగం పైన కాలు పెట్టినట్లు ఉండేటువంటి ఒక స్కల్ప్చర్ అనేటువంటిది, ఒక శిల్పం అనేటువంటిది దొరికింది. అంటే ఒక శిల్పం అనేటువంటిది ఎలా దొరికింది అంటే, ఈ శివలింగం పైన ఒక రాజు కాలితో తొక్కుతున్నట్లు ఉండేటువంటి ఈ శిల్పం అనేటువంటిది బయటపడింది. శివలింగాన్ని తొక్కుతున్నాడు అంటే వైదిక మతాన్ని అతను అపోజ్ చేస్తున్నాడు, వైదిక మతాన్ని అపోజ్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. అలా శివలింగాన్ని తొక్కుతూ ఉండేటువంటి ఆ రాజు ఎవరో కాదు, వైదిక మతాన్ని వదిలేసినటువంటి వీరపురుషదత్తుడే. అలా శివలింగాన్ని తొక్కుతూ ఉన్నటువంటి ఆ రాజు ఎవరు అంటే, ఆ రాజు ఎవరో కాదు, వీరపురుషదత్తుడే అని ఎక్కువ మంది నమ్మడం జరుగుతుంది. అంటే మళ్ళీ ఒకసారి చూడండి, వీరపురుషదత్తుడు అనేటువంటి వ్యక్తి అనేక శాసనాలు వేయించాడు. నాగార్జున కొండ శాసనం, అల్లూరు శాసనం, ఉప్పుగుండూరు శాసనం, జగ్గయ్యపేట శాసనం అనేటువంటి వేయించాడు. ఇతను రాజ్యానికి సంబంధించినటువంటి రాణుల యొక్క ప్రభావంతో, అదేవిధంగా రాజ స్త్రీల యొక్క ప్రభావంతో వైదిక మతాన్ని వదిలేసి బౌద్ధ మతంలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. బౌద్ధ మతంలోకి కన్వర్ట్ అయ్యాడు అని ఎలా తెలుస్తుంది అంటే, నాగార్జున కొండపై దొరికినటువంటి ఒక శిల్పం ద్వారా తెలుస్తుంది. నాగార్జున కొండపై ఉన్నటువంటి ఒక స్కల్ప్చర్లో ఏముంటుంది అంటే, ఒక రాజు తన యొక్క కాలితోటి శివలింగాన్ని తొక్కుతూ ఉన్నట్లు ఉండేటువంటి శిల్పం బయటపడింది. ఆ శిల్పంలో ఉన్న ఆ రాజు, శివలింగాన్ని తొక్కుతున్నటువంటి రాజు ఎవరో కాదు, వీరపురుషదత్తుడు అని ఎక్కువ మంది నమ్మడం జరుగుతుంది. మరి ఈ వీరపురుషదత్తుడు అనేటువంటి వ్యక్తి
ఇతని కాలంలో బుద్ధిజం అనేటువంటిది బాగా డెవలప్ అయింది. ఇతను మరియు ఇతని